ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నారో అబౌట్ 14,190 విక్టిమ్స్ వరకు ఉన్నట్టు మనకి తెలుస్తా ఉన్నది. మోస్ట్లీ విక్టిమ్స్ ఆర్ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్కతా, అస్సాం, బంగ్లాదేశ్ మరియు ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు. నేపాల్, థాయిలాండ్, రష్యా అండ్ ఉజ్బెకిస్తాన్. వీళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం కాకుండా ఎండిఎంఏ డ్రగ్స్ కూడా ఈ విక్టిమ్స్ కి ఇచ్చి మరి ఈ ట్రాఫికర్స్ ని కూడా కస్టమర్స్ ని మరి వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఈవెన్ డ్రగ్స్ కూడా సప్లై చేస్తున్నట్టు మనకి తెలిసి వస్తా ఉన్నది. టోటల్ మనం 5 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఇవి గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి అండ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్స్ లో చేసి వీళ్ళందరినీ 17 మెంబర్స్ వరకు ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. కాల్ సెంటర్స్ కూడా వీళ్ళు రన్ చేశారు బెంగళూరు, హైదరాబాద్ అండ్ ఢిల్లీ నుంచి. సో ఈ ఎక్సలెంట్ వర్క్ అంతా చేసింది మనకి డీసీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్ కవిత గారి ఆధ్వర్యంలో ఏహెచ్టియు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మరి ఎస్ఐ వీరబ్రహ్మం, మరి మా కానిస్టేబుల్స్ ఉన్నారు ఇక్కడ జయరాజ్, ధనంజయ్, చంద్రమోహన్, శ్రీనివాస్, పుష్పవతి అండ్ సంగీత. మరి ఇంతే కాకుండా స్మైల్ టీమ్ నుంచి కూడా మనకు 8 మెంబర్స్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ చాలా పెద్ద ర్యాకెట్ పట్టుకోవడం జరిగింది. సో ఇందులో మనం చూస్తే మనకి ఈ ఆర్గనైజర్ అన్నాడు ఒక 7 మెయిన్ మెంబర్స్ ని మనం పట్టుకున్నాము. ఈ సప్లయర్స్ బ్రోకర్స్ మోర్ దాన్ 10 మెంబర్స్ పట్టుకున్నాం. దే ఆర్ ఆల్సో ఫ్రమ్ డిఫరెంట్ సిటీస్ అండ్ టౌన్స్. ఇది ఎంటైర్ ఆపరేషన్ ఎట్లా నడుస్తుంది అంటే ఈ లోకల్ సప్లయర్స్ అండ్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విక్టిమ్స్ ని వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ ఫోటోస్, వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది వాట్సాప్ ద్వారా ఈ ఆర్గనైజర్స్ కి వీళ్ళు పంపుతా ఉంటారు. ఈ ఆర్గనైజర్స్ ఏమో వాళ్ళకి ఆ ఫోటోస్ అండ్ ప్యారలల్ గా నడుస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో క్రాస్ స్టేషన్ కి వెళ్లిన లేడీస్ తోనే ఈ డ్రగ్స్ కూడా సప్లై చేపిస్తున్నారు అన్నమాట. రెండు బిజినెస్ లు కూడా ప్యారలల్ గా రన్ అవుతుంది కొన్ని చోట్ల. మనం పట్టు ఇప్పుడు 95,000 సీజ్ చేసామండి రెడ్ హ్యాండెడ్ గా, బట్ వాళ్ళు సంపాదించింది అయితే ఒక్కొక్కళ్ళు మోర్ దాన్ 40 లాక్స్ రన్ చేశాము అనేసి వాళ్ళు చెప్తున్నారు కన్ఫెషన్స్ లో. మోర్ దాన్ 40 లాక్స్ ఇన్ ఈ బిజినెస్ లోనే సంపాదించామని మనకు చెప్పడం జరిగింది. సెక్యూరిటీ ఏ భయ్యా ఫోటో ఫోటో రాను నేను తీసుకున్నాక నేను చెప్పి సైట్ కి చెప్పి రా ఒక నిమిషం అని లైవ్ లో పెట్టుకుని ఒక నిమిషం 2 నిమిషం అవుతుంది ఒక్క నిమిషం.